ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం వరకు, అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఆదాయం, వ్యయం, రాజపూజ అవమానం ఎంత ఉంది, మీకు ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్గా వివరిస్తాను. ముందుగా ఈ వృషభ రాశిలోకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటే, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఒకవేళ మీకు నక్షత్రాలు కనుక ఐడియా లేకపోతే, మీ పేరులోని 1 అక్షరం ఈతో మొదలైతే కృత్తికా నక్షత్రంలోని 2 పాదంలో జన్మించినట్లు, ఊతో మొదలైతే కృత్తికా నక్షత్రం 3 పాదం అవుతుంది, ఏతో మొదలైనట్లయితే కృత్తికా నక్షత్రం 4 పాదం అవుతుంది. అదే మీ పేరు ఓతో మొదలైతే రోహిణి నక్షత్రంలోని 1 పాదం, వాతో మొదలైతే రోహిణి నక్షత్రంలోని 2 పాదం, వీతో మొదలైతే రోహిణి నక్షత్రంలోని 3 పాదం, ఊతో మొదలైతే రోహిణి నక్షత్రంలోని 4 పాదం, వేతో మొదలైతే మృగశిర నక్షత్రంలోని 1 పాదంలో జన్మించినట్లు, ఓతో మొదలైతే మృగశిర నక్షత్రంలోని 2 పాదంలో జన్మించినట్లు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542-637-206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 8 అవుతుంది. అంటే మీరు సంపాదించిన దానికి, మీరు ఖర్చు పెట్టేదానికి పొంతన లేదు. రాజపూజ్యం 7, అవమానం 3. కానీ ఈ సంవత్సరంలో మీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలకు, మీ పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగము లేదు. ఎందుకంటే రాజపూజ్యమేమో 7, అవమానం 3 మాత్రమే. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో ఏ ఏ విషయాల్లో ధన నష్టం కలుగుతుందంటే, 12వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఆరోగ్యం పైన అధిక స్థాయిలో ధన నష్టం కలుగుతుంది. అయితే 1వ తారీఖున గురువు అనగా బృహస్పతి మీ రాశిలోకే అడుగు పెడతాడు. మేషరాశి నుండి మీ రాశిలోకే వస్తాడు, అంటే 12వ స్థానం నుండి మీ జన్మంలోకే వస్తాడు. ఆ తర్వాత మీకు అదృష్టం మారుతుంది అనే చెప్పాలి. 7వ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం అనేది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి, లేకపోతే ఆల్రెడీ వివాహం అయిన వారికి కూడా 1వ తారీఖు తర్వాత, అంటే ఈ సంవత్సరంలోని 2వ సగం నుండి మీకు పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా మారతాయి. మీ కెరీర్ పరంగా అలాగే వృత్తిపరమైన జీవితంలో కూడా ఎదుగుదలకు ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. 2024 సంవత్సరం 19వ తారీఖు నుండి జూన్ 12వ తారీఖు వరకు, ఈ సమయంలో శుక్రుడు, అంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రభగవానుడు వృషభ రాశిలోనే సంచరిస్తాడు. మళ్ళీ దాని తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు వరకు శుక్రుడు తన సొంత రాశిలో సంచరిస్తాడు కాబట్టి, అంటే తులారాశిలోనే సంచరిస్తాడు కాబట్టి, ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది, అంటే మీకు మంచి చేస్తుంది. ఎప్పటి నుండి? 19వ తారీఖు నుండి జూన్ 12వ తారీఖు వరకు, మళ్ళీ సెప్టెంబర్ 18వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు వరకు. ఈ 2 సమయాలు కూడా వృషభ రాశిలో జన్మించిన స్థానికులకు చాలా మేలు చేస్తాయి అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా అవ్వచ్చు, వృత్తి వ్యాపారాల విషయంలో అవ్వచ్చు, లేదా సత్సంబంధాల విషయంలో అవ్వచ్చు. ఈ 2 సమయాలు మీకు చాలా అనుకూలమైనటువంటి సమయాలు. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే, 2024 సంవత్సరం 1వ తారీఖు వరకు, అంటే 30వ తారీఖు వరకు మీకు కుటుంబ జీవిత పరంగా ప్రోత్సాహకరంగా ఉండదు. ఎందుకంటే బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు, అనగా మేషరాశిలో ఉంటాడు. ఇది మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని తక్కువ చేస్తుంది. అంటే కుటుంబ జీవితంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. అంటే మొత్తం మీకు అననుకూలంగా ఉంది అనుకోకండి. ఈ వీడియోలో కేవలం ఏ సమయాల్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలో వివరిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు ఏ సమయం నుండి ఏ సమయం వరకు బాగుంటుంది, ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ రోజులు మీకు బాగా కలిసి వస్తాయి అని క్లియర్గా వివరిస్తాను.
ఇక అసలు విషయానికి వస్తే, ఈ 2024 సంవత్సరంలో మీరు కుటుంబపరంగా జాగ్రత్తగా ఉండవలసిందల్లా 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు, మళ్ళీ 1వ తారీఖు వరకు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన సమస్యల కారణంగా కుటుంబంలో అవగాహన సమస్యలు తలెత్తుతాయి. అంటే మీరు ఒకటి మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు వేరేగా అర్థం చేసుకుంటారు. కేవలం ఈ సమయంలోనే మిమ్మల్ని ఇతరులు అపార్థం చేసుకునే సంఘటనలు జరుగుతాయి. అయితే కెరీర్ పరంగా యూనిఫామ్ సర్వీసులు ఎవరైతే చేస్తున్నారో, అంటే సైన్యంలో కానీ పోలీసు ఉద్యోగాలు కానీ లేదా ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారు ద్రవ్య ప్రయోజనాలను, వారి ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కొద్దిగా పనిభారం ఉన్నప్పటికీ కూడా మంచి ప్రమోషన్లు అయితే పొందుతారు. వృషభ రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు మీ ఆరోగ్యంపై కాస్త ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది. కడుపు పోతలకు సంబంధించిన సమస్యలు కానీ, జీర్ణ సమస్యలు కానీ, ప్రేగులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో మీరు బాధపడతారు. కాబట్టి తినేవాటి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. 1వ తారీఖున ఎప్పుడైతే బృహస్పతి యొక్క సంచారం మారుతుందో అప్పటి నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. 1వ తారీఖు తర్వాత నుండే వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా అఖండ విజయాన్ని సాధిస్తారు. పై చదువులకు వెళ్ళటానికి కూడా వారికి అదే సమయం బాగుంటుంది. దాదాపు అన్ని ముఖ్యమైన గ్రహాలు ఆ సమయం తర్వాత మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించే అవకాశాలు కూడా మీకు 1వ తారీఖు తర్వాతనే బాగుంటుంది. ఈ 2024 సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన స్థానికులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తారు. కాబట్టి మీరు కనుక ఇలాంటి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోకపోతే మీ ఆర్థిక పరిస్థితి అనేది చెదిరిపోతుంది. ఇక్కడ ఆదాయం 2 ఉంది కదా అని మీరు తక్కువగా సంపాదిస్తారని కాదండి అర్థం. మీ జేబులోకి వచ్చేది 2 రూపాయలు అయితే 8 రూపాయలు బయటికి వెళ్తున్నాయి అని అర్థం. అంటే 8 రూపాయలు అనవసర ఖర్చులు చేస్తారని కాదు. ఎందుకంటే 2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి స్థిరాస్తి యోగం, వాహన యోగం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు ఏదైనా ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేయటం కానీ, ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ, లేదా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి మీ వ్యాపారం పైన ఇన్వెస్ట్ చేయటం కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కానీ జరుగుతుంది. దాంతోపాటు అనవసరమైన ఖర్చులను కూడా ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ముందుగానే మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది. మీరు పెట్టే పెట్టుబడుల వల్ల 6వ మాసంలో లాభాన్ని పొందుతారు. అలాగే ఆ సమయంలోనే ఇంట్లో పూర్వీకుల యొక్క ఆస్తుల ధర పెరుగుతుంది. ఆస్తికి సంబంధించి మీరు ఏదైనా కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నట్లయితే దానికి సంబంధించి కోర్టు నిర్ణయం అనేది మీకు అనుకూలంగా వస్తుంది. అంటే వృషభ రాశిలో జన్మించిన స్థానికులు 2024 సంవత్సరం 1వ తారీఖు తర్వాత కోర్టుల్లో ఏమైనా హియరింగ్ ఉన్నట్లయితే ఆ జడ్జిమెంట్ అనేది వీరికి అనుకూలంగా వస్తుంది. ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వారికి అధిక లాభాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో ఈ సంవత్సరంలోని ప్రారంభంలోనూ, అలాగే శని భగవానుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ ట్రాన్సాక్షన్ చేస్తాడో అప్పుడు జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం అనేది మీ పైన తక్కువగానే ఉంటుంది. ఆ పరిస్థితులన్నిటినీ కూడా మీరు నియంత్రించగలుగుతారు. కానీ ఈ సంవత్సరంలో వివాహితులు ఎవరైతే ఉన్నారో వారి జీవిత భాగస్వాములు వారి పనిలో ఎల్లప్పుడూ వారికి మద్దతును ఇస్తూనే ఉంటారు.